గన్ లాక్కుంటేనే దిక్కు లేదు పెన్ లాక్కుంటే గిజగిజలాడతా వెంటయ్య అయినా నీ పెన్ ఎంత ఉంటుంది మహా ఉంటే 10 రూపాయలు 50 ఇస్తా నీకేమన్నా అభ్యంతరమా దండమండి 50 కే దండమా అందుక కాదు సార్ మీ తమ్ముడికి పెన్ ఇవ్వాల్సిన అవసరం అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి రియల్ యు ఆర్ గ్రేట్ టైం కి పెన్ తో కనబడినందుకు నీకు థాంక్స్ ఏమిట్రా జగన్నాథరావు గారు వచ్చారమ్మా జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారంటే జగన్నాథరావు గారమ్మా అదే ఎవరా లలిత వాళ్ళ నాన్నగారు లలిత లలిత వరా జగన్నాథరావు గారు అమ్మాయమ్మా తప్పుకో చాలా సంతోషం కూర్చోండి థాంక్స్ మీ గురించి నేను చాలా చాలా విన్నాను నా గురించి ఎక్కువ చెప్పుకోవడం బాగుండదు కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు अभी विनाक डबू दुरद लेक ना अभिचि अष्टों ने अमेरिका वेल्नपड़ अंधी गारको मन गांधी बोमनी हालीवुड एलिजबेथ टेलर तलपिनी याबको डबू दुरद इला विंत विंत वस्तु विचित्र वस्तु को सरदा अंदे మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను ఆ కుర్చీనా అదే ఎంత కావాలో చెప్పండి ఇవ్వడానికి నేను సిద్ధం చూడండి జగన్నాథరావు గారు ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది మా ముత్తాతల ఆ కుర్చీలో ఊగారు నవ్వారు నవ్వించారు మనవళ్ళు నాడించారు మనవరాలకు జోలపాడారు మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే 10 తరాల గొంతులు మాకు వినిపిస్తాయి అయినా రఘురామయ్య గారు అతంది కొత్త నోట్ల పెళ్ళపెళ్ళలాడే వయసు ఏదో అంటాడు మీరు కాస్త ఆలోచించి క్షమించండి ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒకటి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడని అర్థమైంది వస్తాను జస్ట్ ఎ మినిట్ జగన్నాథరావు గారు మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది మీరు ఏదో దాస్తున్నారు పరవాలేదు చెప్పండి మీ అబ్బాయి రాము ఇతనే కదూ అవును నా ఒక్కగాను ఒక కూతురు మీ వాడు ప్రేమించుకున్నా క్షమించండి జగన్నాథరావు గారు ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు మీరు ఆడపెళ్ళివారు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని తప్పకుండా జరిపిద్దాం కానీ ఒక విషయం ఏంటి నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలిగా పంపించాలని కాదు మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి అంటే పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని అంతే గానయ్య గారు అంతేనమ్మా అంతే అంతే ఏంటండి అంతే తల్లిదండ్రుల పిల్లల్ని కనేది అమ్ముకోవడానికి కాదండి అంతగా కావాలంటే మీరే మా ఇంటికి రండి మీ కూతురుతో పాటు బాగుందయ్యా వ్యాపారాలు వదిలి నన్ను రమ్మంటావా బాగుందండి మమకారాలు చంపుకొని వాణ్ణి పంపంటారా కూతురు తప్ప కొడుకులు లేనివాడిని అల్లుడు నా కొడుకు కావాలని నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా లక్షలు ఇస్తానన్న ప్రాణం లేని కుర్చీనే ఇవ్వడానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు అది గ్రహించి ఈ సంబంధం వదులుకోవాల్సి వస్తుంది వస్తా నాకెందుకమ్మా బాధ ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు బంగారు గనులు లాంటి వీళ్ళో ఉండగా నాకెందుకమ్మా బాధ అరే చోటమియా పని చేస్తున్నావా ఏ కనిపించట్లా వారు నా కోడికలో ముళ్ళ పందిలాగా నీకు ఏకలు నెక్కబొడుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా తెచ్చి సందాసి మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్టింగ్ చెయ్యాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే సెరో సీపులు ఇచ్చారా
మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టినప్పుడు ఎట్టుందో ఇప్పుడు కూడా నా చీపురు అట్టాగే ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి చీపురు అరిగినంత మాత్రంతో శిక్ష తగ్గదు ఏంటా ఇలా వచ్చారో తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నా ఎంత నీకేం కావాలి మాకు అర్జెంట్‌గా డాక్టర్ కావాలండి ఏ నీకే రోగం ఏం లేదండి నువ్వు నమస్కారా నేను చెప్తున్నా కదా ఏం లేదండి ఈడి గురించేనండి పాప ఈడికి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానండి చేత్తో పట్ట మీద తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక 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 అదేంటండి అది పకోడా అదిగో ఆ టైప్ లో బయటికి వచ్చింది సరే ఎట్టకు బయటికి వస్తుంది కదా ఇంకా కొడితే కాస్త ఫ్రీ అవుద్దని మేము కూడా సాయం చేశామండి అదేంటండి అది పప్పచారు అదిగో ఆ టైప్ లో బయటికి వచ్చింది ఇంకా పోతే నిన్న పొద్దున్న నుంచి కళ్ళలు కళ్ళలుగా ఓ కక్కేసుకుంటున్నాడండి అదేంటండి అది బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచోన్నా చెడ్డోన్నానే ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియక అడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంట్రా మన అండ్రలో ఉంచుకోవడానికి ఎద్దులా ఎల్లకాలం బతికే దానికంటే ఆంబోతులా ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటి నా కీప్ క్యారెక్టర్ గురించి కామెంట్ చేశావంటే నీ ఏకలు పీకేస్తా అది ఎవరనుకుంటున్నావురా కీపులోనే పతివ్రత కీపు కూతురు కుర్రాన్ని వేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా రేట్ ఎంత అవుద్ది హెడ్ కి 5 రూపాయలు ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది సీన్ అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసింజర్లు అన్నమాట రైడింగ్లు కూడా ఉండవు 3000 అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు 5000 ఓకేనా నమస్తే